కంఫర్ట్ మై పీపుల్ సే ద లార్డ్ నా జనులను ఓదార్చుడి ఓదార్చుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కంఫర్ట్ యు విత్ ద గుడ్ న్యూస్ మంచి వార్తతో సువార్తతో మిమ్మల్ని ఓదార్చడానికి పంపి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా సీ జీసస్ వాస్ నాట్ సెంట్ టు కండెమ్ యు సో డు ఐ యేసు క్రీస్తు వారు మీ మీద శిక్షా విధిని కలిగించడానికి తీర్పు తీర్చడానికి రాలే అలాగే నేను కూడా మీ మీద ఏ శిక్షా విధిని వేయడానికో తీర్పు తీర్చడానికో నేను రాలే హి సెంట్ మీ టు బ్లెస్ యు ఆయన నన్ను ఎందుకు పంపి ఉన్నారు అంటే మిమ్మలను ఆశీర్వదించడానికి అండ్ యు విల్ బి ఎ బ్లెస్సింగ్ మీరు దీవెనకరంగా ఉండబోతూ ఉన్నారు బికాజ్ హి ఇస్ నో మోర్ యాంగ్రీ విత్ యు ఎందుకంటే ఆయన మీ మీద కోపోద్రిక్తుడిగా లేనే లేడు వై ఎందుకు బికాజ్ ఎందుకంటే గో అహెడ్ ఆమె యుద్ధ కాలము సమాప్తం అయ్యను ఆమె దోష రుణము తీర్చబడేను దోష రుణము తీర్చబడేను తీర్చబడేను యుద్ధ కాలము సమాప్తమయ్యను యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి రెండింతలు మేలు పొందినవంట సహోదరి సహోదరుడా because of your iniquities god has pardoned your iniquities said the lord మీ యొక్క దోషములన్నిటి కూడా దేవుడు క్షమించి ఉన్నాడు అని సెలవిస్తున్నాడు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి He's prophesying about John the Baptist who's going to prepare the way of Jesus యేసుక్రీస్తు వారికి మార్గమును సరళము చేయబోయడానికి రాబోయేటువంటి ఒక బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి యెషయా ప్రవక్త అయిన ప్రవచనం చెప్తున్నాడు ఈ మాటలో See this is said your warfare is done నీ యొక్క యుద్ధం అనేటువంటిది సమాప్తమాయను అంటున్నాడు హూ ఇస్ కంప్లీటింగ్ యువర్ వార్ఫేర్ ఎవరండి యుద్ధం సమాప్తం చేసేది అవర్ జీసస్ మన యేసు మై జీసస్ నా యేసు హల్లెలూయా హల్లెలూయా ఇట్ గోస్ ఆన్ టు సే ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు అంటున్నాడు కదా ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు Everyone will witness Jesus ప్రతి ఒక్కడు యేసును గురించి సాక్ష్యమిస్తారు సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపు ప్రకటించుము ఇదిగో మీ దేవుడు అని ఇదిగో మీ దేవుడు పాలకొల్లు పట్టున్న మనకు ప్రకటించుగో మీ దేవుడు ఇదిగో మీ దేవుడు హి హస్ అకంప్లిష్డ్ యువర్ వార్ఫేర్ ఆయన మీ యుద్ధాన్ని సమాప్తము చేసి ఉన్నాడు ఫర్ ఆల్ యువర్ సిన్స్ హి పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆన్ ద కల్వరీ యొక్క పాప దోషములన్నిటికీ ఆ కల్వరి శిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు బిహోల్డ్ అవర్ గాడ్ ఇదిగో మన దేవుడు బిహోల్డ్ అవర్ గాడ్ ఇదిగో మన దేవుడు హు హస్ అకంప్లిష్డ్ our warfare manaka yuddhamunu samaptamu chesina vaadu for all our sins we have been blessed by jesus manaka chesina paapamulannidiki yesu chesina karyamu dwara manamu sada kaalamunaku rendintulaga aashirvadinchabadi unnamu amen double portion rendintulaga manu divinchabadi unnamu you don't have to live in fear anymore ikka medata neeva bhayamulo jeevinchavalsina avasaratu neeku ledu He God told me to comfort my people tell them devudu anagada na prajalanu vaadarchu vella maaru cheppu variki anna tell them that I love them I care for them I want to bless them nenu vaani premistunnanani vaari gurinchi lakshyamuchutunnanani vaarini aashirvadistunnanani vaaliki cheppu ani pappadu nannu I said I'm not counting your sins anymore nenu mi yokka paapamulani ye maatram lekka pettadam ledu antunnadu aina